డాక్టర్ గారు రెండు రోజుల్లో కట్లు విప్తా అన్నారు. కట్లు విప్పగానే నేను ముందుగా నిన్నే చూడాలి స్వప్న. ఎవరు నువ్వు? అదేంటంకా అలా అడుగుతున్నారు? నేను నీలనే. నీ పేరు నిజం కావచ్చు, కానీ నువ్వు అబద్ధమని నాకు తెలిసిపోయినది. నువ్వు స్టూడెంట్వి కాదు, రీసెర్చ్ కోసం అంతకన్నా రాలేదు. अंकल, नें चप्पिंदी निजम अंकल? चालो, नुव चप्पिंदी निजमैते मरी इदेंटी? चदू. అది ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసే వాళ్ళ లిస్ట్. అందులో నీ పేరు లేదు నీలా. ఇప్పుడేమంటావు? ఇంకా నన్ను నమ్మించాలనుకుంటున్నావా? అంకుల్, దయచేసి నేన్ చెప్పేది వినండి ప్లీజ్ అంకుల్. ఏం చెప్తావ్? ఏం చెప్తావ్? ఈ క్షణం వరకు నువ్వేంటో అదంతా అబద్ధమని అంటావ్, అంతేగా? అపార్థం చేసుకోకండి అంకుల్. నేనెవరిని మోసం చేయడానికి ఇక్కడికి రాలేదు. నన్ను నమ్మండి అంకుల్. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే వచ్చాను. మంచా? నువ్వొచ్చి మంచి చేస్తే గాని దిక్కులేనంత చెడేం జరగలేదే ఇంట్లో. నువ్వు అబద్ధం, నీ మాట అబద్ధం, అసలు నీ జీవితమే అబద్ధం. ఎందుకు మమ్మల్ని నమ్మించావ్? ఎందుకు మమ్మల్ని మోసం చేస్తూ మా మధ్యనే ఉంటున్నావ్? అంకుల్, अंकल प्लीज अंकल, ननु नम्मंडी. नेनु एवर्नि मोसं चेयडं लेदु. नटिंचकु, नटिंचकु. नुव्वेंटो नाकु इप्पुडु अर्थं अवुतुंदि. मा कुटुंबान्नि चंपनीकोच्चिन आ जेडी कोडुकुनि कापाडनु. अडिगिते फ्रेंड अनि నా కొడుకు చేతనే నాకు అబద్ధం చెప్పించరా? నా కళ్ళలోకి చూడాలంటేనే భయపడే నా కొడుకు మొదటిసారి నా ముందు నిలబడి అబద్ధం చెప్పినాడు. అంతలా నువ్వు వాణ్ణి మార్చేసినావు. నా భార్యని నమ్మించినావు, నా కుటుంబాన్ని నమ్మించినావు. ఆఖరికి శత్రువు పరిమేరల్లో ఉన్న ఇంట్లో ఉండి కనిపెట్టే ఈ రఘురామని కూడా నమ్మించినావు. నువ్వు మామూలు ఆడదానికి కాదు, నువ్వు జేడీ మనిషివని తెలిస్తే ఊరంతా కలిసి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారని తెలిసినా ఈ ఊర్లో నువ్వు అడుగు పెట్టినావంటే నీ ధైర్యం ఎంతుండదో నాకు అర్థమవుతానే ఉండాలి. నీకు ఆ జేడీ కొడుక్కి సంబంధం ఏంది? అసలు నీకు జేడీ కుటుంబానికి సంబంధం ఏంది? అంటే నువ్వు జేడీ మనిషివా?
మమ్మల్ని చంపనీకే వచ్చినావా? అందుకే ఆ రోజున జడి కొడుకుని కాపాడినావా? మాట్లాడవే చెప్పు అంకుల్. నేను జడి మనిషిని కాదు. అసలు నాకు ఆ జడికి ఏ సంబంధం లేదు. అయితే మరి ఎవరు నువ్వు? నేను అంకుల్ ప్లీజ్ నన్నేం అడుగుతు నేను ఇప్పుడేమీ చెప్పలేను. కానీ మీకు ద్రోహం తలపెట్టాలని మాత్రం నేను రాలేదు. మరి ఎందుకు వచ్చినా? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. సమస్యను కళ్ళెదురుగా పెట్టుకుని సమయం కోసం చూసే రకం కాదు నేను. నాకు నీ మీదున్న అనుమానం నిజమని తెలిసిన మరుక్షణం నువ్వు ఈ ఇంటి గుమ్మానికి శవంలో వేలాడుతుంటావు. గుర్తుంచుకో. ఇంతవరకు ఈ రఘురామ్ మంచితనాన్ని చూసినా, కానీ నాకు చెడు చెయ్యాలని చూసిన వాళ్ళకి నేనెంత చెడ్డవాడో చూపిస్తా. నమ్మితే నా కుటుంబం ప్రాణవిస్తుంది, కానీ నమ్మక ద్రోహం చేస్తే నా కుటుంబంలోని వ్యక్తులే మృత్యువై నిన్ను కబళిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోనీలా.
ఎవరు వచ్చినట్టున్నారు? స్వప్న, ఎవరు వచ్చింది? నేను స్వప్న ఆడపడుచుని. ఓహో, స్వప్నను కలవడానికి వచ్చారా? మా తమ్ముడిని చూడడానికి వచ్చాను. అలాగా, మీ తమ్ముడు కూడా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడా? లేదు, మా తమ్ముడికి ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడే జాయిన్ చేశారు. వాడు తప్ప నాకింకెవరు ముఖ్యం కాదు. నేను వాడి కోసమే బ్రతుకుతున్నాను. గ్రేట్. మీలాంటి అక్క ఉండడం నిజంగా ఆ తమ్ముడు అదృష్టం. నాకు అక్క ఉంది, కానీ నన్నే చంపాలని చూసింది. ఏం మాట్లాడుతున్నావు? అక్క తమ్ముడిని చంపడం ఏంటి? ప్రపంచంలో ఏ అక్క అలా చేయదు. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ప్రపంచంలో ఏ అక్క చేయకపోవచ్చు, కానీ మా అక్క చేస్తుంది. నా తండ్రిని నాకు దూరం చేసింది. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా మైథిల్ని నాకు కాకుండా చేసింది. అసలు నా లైఫ్లో సంతోషమే లేకుండా చేసింది. చివరికి ఏదిగా ఇలా హాస్పిటల్లో ఏ దిక్కు లేకుండా పడుండేలా చేసింది. ఇంత చేసిన దాన్ని ఇంకా అక్క అనుకోమంటారా? నాతో 7 అడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన నా భార్య నన్ను చూడ్డానికి కూడా హాస్పిటల్కి రాలేదంటే ఆ రాక్షసి నా మైథిలిలో ఎంత విషం నింపుంటుందో అర్థం చేసుకోండి. ప్రాణంగా చూసుకున్న వాళ్ళని పగతో నింపేసింది. తల్లైనా అక్క అయినా భార్య అయినా వాళ్లతో ఏర్పడే బంధం మగాడికి వరం అంటారు. కానీ ఆ బంధాలే నా పాలిట శాపంలా మారాయి. ఆ నేల మీద ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ అది నాతోనే పెట్టుకుంది. నేను కళ్ళు తెరిచిన మరుక్షణం ఆ నీల జీవితాన్ని అంతం చేస్తాను. ఏంటన్నయ్యా ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది? వాడెలా మాట్లాడాడో చూసావా? నా తమ్ముడు అన్నయ్య వాడు, నేను వాడిని చంపుతానా? బాధపడుకు నీలా, పాని నిన్ను అర్థం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది. నాకు అలా అనిపించటం లేదు. నేను వాడిని కాపాడాలని చేసిన ప్రయత్నాన్ని వాడు కక్ష సాధించడం కోసం చేశాను అనుకుంటున్నాడు. నిజమేంటో తెలియచేయాలని ట్రై చేసి నిన్ను కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు.
ఎందుకు మైథిలి? ఎందుకు వాడు మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఎందుకు మన మీద పగ పెంచుకుంటున్నాడు? వాణ్ణి బొమ్మను చేసి ఆడిస్తున్న ఆ చేడినవ్వు పుణ్యాత్ముడు. వాణ్ణి కాపాడాలని చూసిన మనం పాపం చేసిన వాళ్ళం. ఎలా వాణ్ణి సమాధానపరచాలి? ఎలా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి? బాధపడకు నీలా, దుర్గ గారు రఘురామ్ గారు నిన్ను నమ్మితే పాణిని నమ్మించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అన్నయ్య, ఇప్పుడు ఆ అవకాశం కూడా చేజారిపోతుందేమోనని భయంగా ఉందన్నయ్య. ఏమైంది నీలా, అక్కడ ఏదైనా సమస్య? నాకెప్పుడు సమస్యలే కదన్నయ్య. ఏమైంది నీలా? ఆనంద్ ని దేవుళ్ళ చూసేవాళ్ళు ఆనంద్ కూతురునైన నన్ను అనుమానిస్తున్నారు. వాళ్ళని మోసం చేయడానికి నేను వాళ్ళతో చేరాను అనుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారు? అసలేం జరిగింది? నేను అబద్ధం చెప్పి ఆ ఇంట్లో చేరానని మామయ్యకి నా మీద అనుమానం వచ్చింది. ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి యూనివర్సిటీలో ఎంక్వైరీ చేసి నేను రీసెర్చ్ కోసం రాలేదని తెలుసుకున్నారు. ఆవేశంగా ఇంటికొచ్చి నన్ను ప్రశ్నించారు. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఎందుకు ఆనంద్ గారి పేరు చెప్పి మా ఇంట్లో అడుగు పెట్టావని నిలదీశారు. ఆనంద్ గారి కూతురు చెప్పాల్సింది నీలమ్మా. ఎలా చెప్పగలనన్నయ్య? నేను ఆనంద్ కూతురు నన్ను చెప్పడానికి నా దగ్గర ఏం ఆధారం ఉంది? కానీ నేను అబద్ధం చెప్పి వాళ్ల మధ్య చేరానడానికి మామి దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఆనంద్ గారి మీద రీసెర్చ్ కోసం రాలేదని తెలుసుకున్న మామయ్య, రేపు నేను తులసి కూతున్నాను తెలుసుకోవడం అంత కష్టమేమి కాదు. మరెలా నీలా, ఇప్పుడేం చేస్తావు? ఎలా ఈ సమస్య నుంచి బయటపడతావు? బయటపడటం ముఖ్యం కాదు, పరిష్కరించడం ముఖ్యం. ఎలా పరిష్కరిస్తావు? తెలీదు, కానీ చెయ్యాలి. నీలా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తెలీదంటావు, పరిష్కరిస్తానంటావు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో నీకు అర్థమవుతుందా? అవును నీలా, రఘురామ్ గారు నీ మీద ఆవేశంగా ఉన్నారని తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్లీ ఆ ఊరు వెళ్ళటం అంత మంచిది కాదు. నా మాట విను, టైం చూసుకొని వాళ్ళకి జరిగిందేదో నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతవరకు నువ్వు మాతోనే ఉండు. ఎలా ఉండను మైథిలి, ఇప్పటికే ఏ తప్పు చేయని మా అమ్మని వాళ్ళొక దోషిలా చూస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి భయపడి కనిపించకుండా తిరిగితే వాళ్ళ దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. అందుకని ప్రాణాల మీద తెచ్చుకుంటావా? కన్న తండ్రి పరువుని కాపాడిన ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అన్నయ్య? అమ్మ నీలా, ఏంటమ్మా మాటలు? లేదన్నయ్య, ఆనంద్ కూతురునైనా నాకు అవమానం జరిగితే అది మా నాన్నకి జరిగినట్టే. ఎవరైతే మా నాన్నని దేవుడు అనుకుంటున్నారో తెలియకుండా వాళ్లే మా నాన్న మనసుకి కష్టం కలిగిస్తున్నారు. ఆ పాపం వాళ్లతో చేయనివ్వకూడదన్నయ్య. వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలియచేయాలి. ఎలా చేస్తావు నీలా? ఎలాగైనా సరే తెలియచేయాలి, లేకపోతే నా జీవితానికి అర్థం లేదు, నేను బ్రతికి లాభం లేదు. నీలా, ఈ అన్నయ్య ఉండగా నీకు ఆ పరిస్థితి రాదమ్మా. నిన్ను అవమానించే వాళ్లే అభిమానించేలా చేయడానికి నేనేమైనా చేస్తాను. అలా చెయ్యాలంటే నీల ఆనంద్ కూతురని ప్రూవ్ అవ్వాలి కదా బసవా. ప్రూవ్ అవ్వాలంటే ఆ చేడీ కాడు నిజం చెప్పాలి, తప్పు చేసింది వాడే అని ఊరందరి ముందు ఒప్పుకోవాలి. అప్పుడు గాని అత్తయ్య మామయ్యలు నన్ను నమ్మరు. నిజమే నీలా, నిజమే. కానీ ఆ జేడ ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? వాడు పాణిని చూడ్డానికి కూడా రాలేదంటే
డెఫినెట్ గా వాడేదో పెద్ద ప్లాన్ లోనే ఉండుంటాడు. మనందర్నీ ఇంత నరకానికి గురి చేస్తో వాడు మాత్రం ఎక్కడో సంతోషంగా ఉంటున్నాడు. ఎక్కడున్నావు జడి? ఈ నీల ఎక్కడికెళ్ళింది చెప్ప పెట్టకుండా. ప్రియా, ఏంట్రా నీల ఎక్కడికెళ్ళిందే? ఏమో నాకేం తెలుసు, తెలిస్తే నీకు తెలియాలి లేదా అమ్మకు తెలియాలి. అమ్మా. ఏందిరా నీల? ఆ నీల ఇంట్లో లేదు, ఎక్కడికెళ్ళిందో నీకేమో తెలుసుంటుందేమో అని. నాకెట్టా తెలుస్తుందిరా, చెప్పెళ్తేగా. చెప్పకుండా వెళ్ళడం ఏంటి, నువ్వైనా తెలుసుకోవాలి కదా. ఏందిరా నువ్వు నా మీద అరుతుండవు. అదే పాణికి ప్రమాదం అని తెలిస్తే రాడా పరిగెత్తుకుంటూ వస్తాడు.